రుణమాఫీ కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని గ్రామాల రైతులు బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. మొదటి విడత నుంచి ఇప్పటి వరకు తమకు ఒక్క రూపాయి రుణమాఫీ కాలేదని వారు వాపోయారు. అధికారులు స్పందించి తమకు కూడా రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన వేంపేట, ధర్మారం, చింతలపేటతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులకు రుణమాఫీ కాలేదంటూ బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వేంపేట గ్రామ పరిధిలోని కెనరా బ్యాంకుకు సంబంధించి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. మొదటి విడత రుణమాఫీ నుంచి ఇప్పటి వరకు తమకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు సత్వరమే స్పందించి రుణమాఫీ చేయించాలని డిమాండ్ చేశారు. లక్ష 30 ఏళ్ళు నా ఇద్దరు కొడుకు లక్షపోయి 3 సంవత్సరాలు కాలే. ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఈ బాకి ఈ మందు రాగానికి కూడా రెడీ ఉన్నా. ఒకసారి మందు అయినా నేను మళ్ళా మంచి అయినా నా కొడుకు బాకీలు తెంపనికి నా కొడుకులు ఇద్దరు కొడుకులు కలిసి పిల్లలు చచ్చిపోయారు. ఆకి అగ్రికల్చర్ దగ్గర పోతే అమ్మ మీ బ్యాంకు సార్ బయటది ఏంది మాకు అన్నాడు. అంతా సార్ దగ్గర ఉన్నాడు అని చెప్పాడు అగ్రికల్చర్ సార్. నీ ఖాతా చూపిస్తలేదు, నీ భూమి చూపిస్తలేదు, భూమి చూపెట్టండి. నా పేరు మోహన్ రెడ్డి, నేను చిట్టాపూర్ రైతును. మేము కెనరా బ్యాంకు ఇక్కడ వేపేటలో లోన్ తీసుకోవడం జరిగింది. ఈ వేపేట కెనరా బ్యాంకు సంబంధించి 4 గ్రామాలు ఉంటాయి, చింతలపేట, వేంపేట, చిట్టాపూర్, సాధారణ. ఈ గ్రామాలకు సంబంధించిన రైతులు ఇవాళ వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే రుణమాఫీ అనేది మాకు రాలేవు డబ్బులు. అసలు బ్యాంకు వాళ్ళే డేటా సరిగ్గా పంపలేరు అనేది రైతుల ఆవేదన. ఇది ఏది ఉన్నా కానీ దీన్ని సరిచేసి వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులకందరికీ. ఇప్పుడు ఈడ రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం ఏమిటంటే ఈ కెనరా బ్యాంకు డాటా మొత్తం పంపలేరు. డాటా పంపినామని ఫస్ట్ అడిగితే మేనేజర్ వీళ్ళు ఏమన్నారు, డాటా ఎడబైస్ నుంచి తీసుకున్నారు, మాకేం సంబంధం లేదన్నారు. కానీ రుణమాఫీ తీరటానికి చూసేసరికి లక్ష వరకు దాదాపు 10% అయింది, 100,000 వరకు ఒక 75% అయింది, ఇప్పుడు 2 లక్షల వరకు దాదాపు ఒక 6% అయింది. దాదాపు 99% రుణమాఫీ కాలేదు. వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఏమంటుండ్రు, మీరు ఆధార్ కార్డు జిరాక్స్, మీ పట్టభాగ జిరాక్స్ ఇదండి అటు పైకి పంపుతాం అంటుండ్రు. ఇప్పుడు ఆంధ్ర ప్రయత్నం ఇయ్యలేం కదా, ఇది చేసిన తప్పు లేదు, కెనరా బ్యాంకు తప్పు. అయితే ఏ విధంగా సాంకేతిక లోపాల వల్ల అమౌంట్ క్రియేట్ అవ్వలేదు, దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీని 19 కారణాల వల్ల ఏ అకౌంట్స్ అయితే రిజెక్ట్ అయ్యాయో, ఎవరెవరికైతే అకౌంట్లో డబ్బులు రాలేదో వాటిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి వాటికి కొత్త ఒక సర్కిల్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాని పరంగా ముందుకెళ్తూ ప్రతి ఒక్క ఎలిజిబుల్ మన జియో ప్రకారం ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ వస్తుంది. ఈ 3 విడతలలో ఏవైతే రిలీజ్ చేశారో అవి కాకుండా 4వ విడత లేదా 5వ విడతలో ఒకసారి టైం తీసుకొని ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్న ఫార్మర్స్ అందరి డాటా తీసుకొని వాళ్ళందరికీ రుణమాఫీ పడేలా గవర్నమెంట్ కృషి చేస్తుంది. మాది నుంచి బ్రాంచ్ బ్యాంకు నుంచి డాటా పంపకపోవడం అనేది ఏమీ లేదు సార్. మొత్తం డాటా సెంట్రల్ లెవెల్లో తీసుకొని సెంట్రల్ లెవెల్ నుంచి తీసుకోవడం పడింది.